అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను జ్యోతిషం మీద అనేక పరిశోధనాత్మక వీడియోలు చేసి పుస్తకాలు రాసి వాటిని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇంకా ఈరోజు నేను తీసుకురాబోయే పరిశోధనాత్మక అంశం, విదేశీయాలకి వెళితే అక్కడ శాశ్వతంగా వర్క్ పర్మిట్ ఉద్యోగం రావాలి, అక్కడ శాశ్వతంగా నివసించాలని చాలామంది నేటి యువత భావిస్తున్నారండి. కానీ అందరూ అలా సక్సెస్ అవ్వలేకపోతున్నారు. నాకు దేశ విదేశాల నుంచి అమెరికా, దుబాయ్, సింగపూర్, మలేషియా నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, గురుగారు నా వీసా పొడిగించబడలేదు, నా ఉద్యోగం నన్ను సడన్గా ఉద్యోగం నుంచి తీసేశారు, సడన్గా నా ఉద్యోగం పోయింది, నాకు ఇక్కడ వర్క్ పర్మిట్ రావలేదు, చాలా కాలంగా పనిచేస్తున్నాను అయినా వర్క్ పర్మిట్ రావడం లేదు, ఇలాంటి ప్రశ్నలతో నన్ను చాలామంది జాతకం చెప్పించుకుంటున్నారు. దానికి నేను అసలు రీజన్ ఏంటి, అమెరికాలో శాశ్వతంగా ఉండాలంటే వారికి ఏ గ్రహం అనుగ్రహించాలి, వారి జాతకంలో ఏ గ్రహం బాగుండాలి, ఏ గ్రహం యోగిస్తే అమెరికా అమెరికాలో శాశ్వతంగా ఉద్యోగం, నివాసం, శాశ్వతమైన మంచి సంపాదన ఉంటుంది అనేది నేను గతంలో వీడియోలో చెప్పాను. ఇది పార్ట్ టూ. సో ఇక విషయానికి వస్తే, తొమ్మిదో అధిపతి నీచంలో కనుక ఉంటే, లగ్నాతు తొమ్మిదో స్థానాధిపతి నీచంలో ఉంటే అమెరికాకు వెళ్తారు, కానీ అక్కడ వర్క్ పర్మిట్ అనేది రాదు, శాశ్వతమైన ఉద్యోగం చేయలేరు, చిన్న చిత్కా ఉద్యోగాలు చేసి బతుకుతుంటారు. అలాగే రాహు కనుక మీ జాతకంలో బాగలేకపోతే, కాలసర్ప దోషం ఉన్నా అమెరికాకు వెళ్తారు, కొంతకాలం 6 నెలల సంవత్సరం ఉంటారు, మళ్ళా ఇండియాకు వచ్చేస్తారు. అలాగే మీ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నా, అలాగే చంద్రుడికి శనితోటి ఏమైనా సంబంధం ఉన్నా కూడా అమెరికాలో మీరు ఎక్కువ కాలం ఉండలేరు. మళ్ళా కొద్ది కాలంలో అక్కడ ఖాళీగా ఉండి ఉద్యోగాలు చేస్తూ కొంత చిన్న చిత్క పనులు చేసుకుంటూ మళ్ళీ ఇండియా తిరిగి వచ్చి మళ్ళీ వెళ్తుంటారు. అలాగే రాహు, కేతు, శని ఈ 3 గ్రహాలు కూడా మీ జాతకంలో బాగలేకపోతే విదేశంకి వెళ్తారు, కానివ్వండి అక్కడ విదేశంలో మీరు శాశ్వతంగా ఉద్యోగం చేయలేరు, వర్క్ పర్మిట్ రాదు. ఎంతకాలం పనిచేసినా వర్క్ పర్మిట్ అనేది అక్కడ వస్తే కదా మీరు శాశ్వతంగా అక్కడ ఉండిపోయేది. ఆ వర్క్ పర్మిట్ అనేది ఈ 3 గ్రహాలు ఇప్పుడైతే చెప్పిన రాహు, కేతు, శని బాగా లేకపోతే జాతకంలో వర్క్ పర్మిట్ రాదు, అక్కడ పని చేయలేరు. కేవలం కొంతకాలం ఉండి వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు ఉద్యోగం తీసేయడం, మళ్ళీ ఉద్యోగం కొంతకాలం ఖాళీగా ఉండడం, మళ్ళీ ఉద్యోగం రావడం, మళ్ళీ కొంతకాలానికి ఉద్యోగంలోంచి తొలగించడం, ఆ ఉద్యోగం పోవడం, ఇలా లేదా మళ్ళీ తిరిగి మన ఇండియాకు వచ్చేయడం, ఇలాంటి సంగతులు చాలా జరుగుతుంటాయి. ఎందుకంటే ఈ జాతకంలో ఈ 3 గ్రహాలు 9వ స్థానం, 12వ స్థానం రాహుగ్రహం, అందుకారకత్వమైన గురువు అనుగ్రహం బాగా ఉండాలి. విదేశంలో శాశ్వతంగా ఉద్యోగం కావాలంటే గురువు బాగుండాలి, రాహు బాగుండాలి, 9వ స్థానం, 12వ స్థానం ఇవన్నీ చాలా బాగుండాలి. ఈ గ్రహాలు బాగున్నప్పుడే జాతకంలో ఎవరైనా శాశ్వతంగా విదేశంలో నివాసం, ఉద్యోగం, నివాసం, సంపాదన, మంచి సంపాదన అనేవి ఉండగలుగుతాయి. ఇవి బాగలేకపోతే మటుకు వీరు టెంపరీగా విదేశాలకు వెళ్తారు, టెంపరీలో వెంటనే తిరిగి వస్తారు. సో ఇది నా ఒక అనలైజేషన్ అండ్ విదేశీ యోగం పార్ట్ టూ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి నేను మీ ముందుకు వస్తాను. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అమెరికా వారికి నా ఫీజు, అమెరికా ఇతర దేశాల నుంచి ఫోన్ చేసిన వాళ్ళందరికీ నా యొక్క ఫీజు 2000 రూపాయలు, ఇండియాలో అయితే నా ఫీజు 1000 రూపాయలు అండి. నమస్తే. దీనికి వాట్సాప్ కూడా ఉంది, దీనికి మీరు వాట్సాప్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను సంప్రదించగలరు.